హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబిసిడి బ్యూటీ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక మంచి ఫేస్ క్రీమ్తో మీ ముందుకు వచ్చేసానమాట. సో ఇది మెయిన్లీ వచ్చేస్తే డ్రై స్కిన్ వాళ్ళ కోసం అండి. యాక్చువల్గా నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ప్లీజ్ అక్కడ డ్రై స్కిన్ వాళ్ళకి ఒక మంచి ఫేస్ వైటనింగ్ క్రీమ్ చెప్పండి, అలాగే మా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, అలా కాకుండా ఒక సాఫ్ట్గా ఆయిలీ ఆయిల్గా ఉండేలాగా ఒక మంచి క్రీమ్ గురించి చెప్పండి, రివ్యూ ఇవ్వండి, మాకు యూజ్ అయ్యేలాగా అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారని. సో దాని వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ రివ్యూ ఇవ్వడానికి మూ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇది ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకే కాదండి, మెయిన్లీ డ్రై స్కిన్ వాళ్ళకే, బట్ డ్రై స్కిన్ వాళ్ళు ఆల్ సీజన్లో యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీది నార్మల్ స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే కనుక మీరు హ్యాపీగా వింటర్ అండ్ రైనీ సీజన్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఎవరికైనా, ఏ స్కిన్ వాళ్ళకైనా స్కిన్ అనేది లిటిల్ బిట్ డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆయిలీ స్కిన్ కానీ నార్మల్ స్కిన్ కానీ అయి ఉంటే కనుక మీరు హ్యాపీగా ఈ క్రీమ్ని కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఈ క్రీమ్ ఏంటనేది ఆలోచిస్తున్నారు కదా, మరి ఇంకేం లేదండి. ఈ క్రీమ్ వచ్చేస్తే మనకి హిమాలయ వాళ్ళదండి. సో హిమాలయ ప్రొడక్ట్స్ అనేది సింగ్స్ 1930 నుండి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి ఉన్న ఈ ప్రోడక్ట్ని మీరు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీలో కన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దానివల్ల ఫర్దర్లో నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మరి ఇంకెందుకు కలిసిన వీడియోలు చూస్తామా, లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనకి ఇది వచ్చేసి హిమాలయ అండి, హిమాలయ రీవైటలైజింగ్ నైట్ క్రీమ్. ఇది సిన్స్ 1930 నుండి హిమాలయ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఎప్పటి నుంచి ఉన్న ప్రొడక్ట్ కాబట్టి మనం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదంటే ఇంకా ఏ ఇతరైన ప్రాబ్లమ్స్ ఉంటాయన్న చెప్పి అస్సలు ఆలోచించకండి. సో ఇది వచ్చేసి మనకి నైట్ క్రీమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది నైట్ క్రీమ్ అండి. అండ్ ఫస్ట్ వచ్చేసి దీని ప్రైస్ చెప్తాను. ఇది వచ్చేసి 260 రూపీస్ అండి. 260 రూపీస్ అంటే మనకి ఎప్పుడు కూడా మనకి ఆన్లైన్ యాప్స్లో ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి, కాబట్టి మనకి 200కి 230కి అలా వస్తుంది. నేనైతే దీన్ని నైకాలో తీసుకున్నాను. నైకాలో వచ్చేసి నేను 210 రూపీస్కి అట్లా తీసుకున్నాను అనమాట. నైకాలో కూడా ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి, కాబట్టి మీరు ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు చెక్ చేయండి, మీకు చాలా తక్కువకి దొరకవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి రీవైటలైజింగ్ నైట్ క్రీమ్ హిమాలయ ప్రోడక్ట్. సో మనకైతే ప్యాకేజ్ అయితే ఇలా వస్తుంది, ప్లాస్టిక్ బాక్స్లో వస్తుంది. ప్లాస్టిక్ బాక్స్లో మనకి లోపల గ్లాస్ బాక్స్లో ఇట్లా ఉంటుంది అన్నమాట. మనకి హిమాలయ ప్రొడక్ట్స్ అన్నీ చక్కగా గ్రీన్, ఒక గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ గ్లాస్ కంటైనర్లో చక్కగా ఇస్తారండి. ఇది వచ్చేసి మనకి ట్రావెలింగ్లో కూడా మనం హ్యాపీగా తీసుకెళ్ళచ్చు, చాలా బుజ్జిగా ఉంటుంది. మనం ఎక్కడ ట్రావెలింగ్ చేసినా మనం దీన్ని చక్కగా తీసుకుని ఏ రోజు కూడా మిస్ కాకుండా డైలీ అప్లై చేసుకోవచ్చు, అంత చిన్నగా చాలా బాగుంటుంది. అండ్ దీని నెట్ వెయిట్ అయితే చక్కగా 50 గ్రామ్స్ ఇస్తున్నారండి. డెర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట ఈ క్రీమ్ వచ్చేస్తే. దీన్ని ఏం యూజ్ చేసి చేశారంటే వైట్ లిల్లీ అండ్ టమాటాతో మనకి చేశారు. సో దీంట్లో వచ్చేసి ఎట్లాంటి కెమికల్ యూజ్ చేసి ఈ క్రీమ్ని అయితే తయారు చేయలేదు, చక్క న్యాచురల్ క్రీమ్స్ అండి వైట్ లిల్లీ అండ్ టమాటో. మీకు అందరికీ తెలుసు టమాటా యూజ్ చేయడం వల్ల ఎట్లాంటి యూజెస్ ఉంటాయో. సో అలాంటి టమాటాని మనం దీంట్లో యూజ్ చేసి ఈ క్రీమ్ని తయారు చేశారండి. అండ్ క్రీమ్స్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతాయంటే, ఇంట్లో లేకుండా ఆఫీస్కి లైక్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి బాగా ఈ క్రీమ్స్ యూజ్ అవుతాయి. బికాజ్ డిఐవైస్ యూజ్ చేసి మనం ఫేస్ ప్యాక్స్, ఫేస్ క్రీమ్స్ అలా చేసుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి ఫేస్ క్రీమ్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్లీ వచ్చేస్తే డ్రై స్కిన్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ క్రీమ్ అయితే మనకి చక్కగా ఆయిలీ ఆయిలీగా చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా వైట్ కలర్లో ఉంటుంది. నేను ఇలాగా దీని మీద అప్లై చేసి చూపిస్తున్నాను, చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. సో మీది డ్రై స్కిన్ అయితే కనుక డే మొత్తం మనకి స్కిన్ అనేది చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక
చూస్తున్నారు కదా ఈ ఈ పార్ట్ వరకు మనకి చక్కగా షైనీ షైనీ అవుతుంది. ఇది అయితే చాలా డ్రైగా అనిపిస్తుంది, మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే. నేను లైవ్ డెమోనే ఇస్తున్నాను మీకు. సో చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది, స్కిన్ కూడా అస్సలు డ్రై ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరులో ఎవరైనా డ్రై స్కిన్ గురించి మంచి క్రీమ్ కనుక వాడాలి అని రివ్యూ చూసి వాడాలనుకుంటే నేనైతే హార్ట్ఫుల్లీ నేను మీకు ప్రిఫర్ చేస్తాను. ఈ క్రీమ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాదైతే ఆయిలీ స్కిన్ అండి, బట్ నేను ఈ క్రీమ్ని వింటర్ అండ్ రైనీ సీజన్లో యూజ్ చేస్తాను నైట్ క్రీమ్ లాగా, చాలా బాగుంటుంది. నాదైతే డ్రై స్కిన్ కాదు, నేను ఏదో ఉత్తిగా మీకు రివ్యూ ఇవ్వడానికి, నాదైతే ఆయిలీ స్కిన్ అండి. సో ఆయిలీ స్కిన్ అయ్యుండి కూడా నేను డ్రై స్కిన్ వాళ్ళకి ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అంత బాగుంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇది డ్రై స్కిన్ అయినా ఎవరైనా కానీ చక్కగా ఫేస్ని బాగా ఫేస్ వాష్ చేసుకుని, ఇఫ్ ఇన్ కేస్ మీరు డే క్రీమ్లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ నైట్ క్రీమ్లా కూడా కాదు, డే క్రీమ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఎక్కువగా ఫేస్ అనేది డ్రైగా డేలోనే బాగా అయిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటే, పొరలు పొరలుగా వచ్చేస్తుంటే. సో అలాంటి వాళ్ళు మార్నింగ్ కూడా యూజ్ చేసుకోండి. సో స్టిల్ చూస్తున్నారు కదా ఎంత షైనీ అవుతుందో, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ హ్యాండ్ ఒకలా ఉంది, ఈ హ్యాండ్ ఒకలా ఉంది, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైనీ సీజన్ కాబట్టి నేను ఈ క్రీమే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది అసిస్టెంట్ ఇన్ సెల్స్ రెన్యువల్ చేస్తుందండి, నర్వసెస్ అండ్ మెయింటెనెన్స్, మాయిశ్చరైజ్ బ్యాలెన్స్ చేస్తుంది, పిహెచ్ బ్యాలెన్స్ అయితే సూపర్గా చేస్తుంది, హెల్ప్స్ రీస్టోర్ స్కిన్ ఫ్రమ్ డ్యామేజ్. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్లో బ్లాక్ స్పాట్స్ ఉంటే కనుక వితిన్ 10 డేస్లోనే మీ స్కిన్ అనేది ఆ బ్లాక్ స్పాట్స్ నుండి చాలా క్లియర్గా చేస్తుంది, స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐ చుట్టూ కనుక బ్లాక్గా ఉంటే కనుక డెఫినెట్గా ఇది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది దీని మీద ఆల్రెడీ మనకి మెన్షన్ చేసింది ఫర్ డ్రై టు కాంబినేషన్ స్కిన్ అని చెప్పేసి. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది, మంచి డే అండ్ నైట్ క్రీమ్ లాగా మీకు బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే దీని ప్రైస్ చెప్పాను, ఇది వచ్చేస్తే మనకి నైకాలో అండ్ పర్పుల్లో, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలన్నా ఆఫ్లైన్లో కూడా మనకి హిమాలయ స్టోర్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ హిమాలయ రివిటైజింగ్ నైట్ క్రీమ్ అని చెప్పేసి, మసాజ్ యూజింగ్ అండ్ అప్వర్డ్ సర్కిల్ మోషన్ రికమెండెడ్ టు బి యూజ్డ్ బిఫోర్ బెడ్ టైమ్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నైట్ టైం బెడ్ టైం ముందు మీరు నేనైతే ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు రిజల్ట్ అనేది ఎట్లా ఉందనేది. నేనైతే చాలా కొంచెం తీసుకున్నాను, మీకు ఒక్క బాటిల్ పర్ హెడ్ యూజ్ చేస్తే ఈజీగా 3 మంత్స్ వస్తుందండి. సో చూసారు కదా నేను చాలా కొంచెం తీసుకున్నాను, చూసారు కదా నేను ఇలా డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను, పెట్టుకుని చక్కగా నీట్గా 1 హ్యాండ్తో కానీ 2 హ్యాండ్స్తో కానీ చక్కగా నీట్గా మసాజ్ చేసుకున్నట్టు చేసుకుని సర్క్యులర్ మోషన్లో దీన్ని అప్లై చేసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా మసాజ్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు పింపుల్స్ కానీ లైక్స్ కా స్పాట్స్ కానీ ఇలా డార్క్ మచ్చలు కానీ ఏమైనా ఉంటే చాలా ఫాస్ట్గా అది తగ్గిపోతుంది. స్కిన్ కూడా దీన్ని అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మీకు స్కిన్ అనేది చాలా గ్లోగా ఒక ఏమంటారు గ్లాస్ స్కిన్ లాగా కూడా అయిపోతుంది అనమాట. సో మీరు గమనిస్తున్నారు కదా నా స్కిన్ ఎలా ఉందో రాసుకుని బిఫోర్ ఆఫ్టర్ మీరు వీడియోని కనుక అబ్జర్వ్ చేస్తే నా స్కిన్ ఇప్పుడు అనేది చాలా షైనింగ్ అవుతుంది. సో అంత బాగుంటుందండి ఈ క్రీమ్ అనేది. సో ఒకసారి మీరు వాడి చూడండి మీకు అర్థమవుతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, సీరియస్లీ చాలా బాగుంది. చక్కగా సర్క్యులర్ మోషన్లో దీని కనుక రాసి ఒక 10 మినిట్స్ మసాజ్ చేసినట్లయితే మార్నింగ్కి మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కూడా అవుతుంది. సో నన్ను నమ్మండి ఈ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు పడుతుందో లేదో ఎట్లా ఉంటుందో నిజంగా బాగుంటుందా లేదా అని అనిపించినప్పుడు 1 బాటిల్ పర్చేస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా 2-3 డేస్లో మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు రాదండి, మ్యాక్సిమం ఒక 10-15 డేస్ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నేనైతే అమెజాన్లో 3 బాటిల్స్ కొన్నాను, 1 బాటిల్ అయిపోయింది, సెకండ్ బాటిల్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను, ఇంకా 3rd బాటిల్ ఇలాగే ఉంది. సో
నేను ఆల్రెడీ యూజ్ చేసి చెప్తున్నాను కాబట్టి నేను మీకు హానెస్ట్గా రివ్యూ ఇవ్వగలుగుతున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ యూస్ఫుల్ అయినా మీకు నచ్చినా ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పకుండా చెప్పండి. సో రేపటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.